కప్పు జొన్న పిండి నాలుగు స్పూన్ల గోధుమ పిండి కలిపి ఒక పావు కప్పు బెల్లం నీటిలో తరిగించి దోశ బ్యాటర్లా కలుపుకొని పసుపును ఎండి కొబ్బరి తురుము కూడా వేసి ఇలా దోశ పిండి కంటే కొంచెం చిక్కగా కలుపుకొని నాన్ స్టిక్ వేడి చేసి ఆయిల్ వేసుకుని అలా మరి పలుసుగా కాకుండా మందంగా కాకుండా మీడియంగా వేసుకుని రెండు వైపులా నిమిషం పాటు కాల్చుకొని తీసుకోవాలి. ఇది ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన దోశలు జొన్న పిండితో వేపదార్థం చేసిన ఎంతో ఆరోగ్యకరం.